బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళనున్నారు, అంటే ఇంత సడన్ గా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవనున్నారు, ఎందుకు? అసలు ఏమనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ కేసులు లాంటివి ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించా, లేదంటే ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించో, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించో, లేకపోతే రోజా గారి గురించో, జోగి రమేష్ గురించో, వల్లభనేని వంశీ గురించో, కొడాలి నాని గురించో ఆలోచించుకొని తన సమయం వృధా చేసుకునే మనిషి అయితే కాదు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది. వీళ్ళ మీద మీరు అతన్ని అదుపులో తీసుకోండి, లేకపోతే ఇప్పుడుకున్న వెలుసుబాటుని రద్దు చేయండి అని చెప్పని కోరతాడని అయితే నేను భావించట్లేదు. రాష్ట్రానికి ఏం కావాలి, ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఏ నిధులు రాష్ట్రానికి ఇస్తున్నారు, అదనంగా ఏమేమి కావాలి, గతంలో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఏమి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి, వాటిని ఎలా పూర్తి చేయాలి, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయడం చేతకాని వ్యక్తి అయితే కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కొత్త అయితే కాదు కదా, ఉమ్మడి రాష్ట్రానికే ఆయన ఏ విధంగా అదుపులో పెట్టుకున్నాడో మనందరికీ తెలిసిందే. మరి ఆ రోజు ముఠా నాయకుల్ని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మత కల్లోలలో రేపెట్టే వాళ్ళని ఏ విధంగా అణిచివేశాడో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పనే ఉంది ఆయన గురించి. ఆయనకి ఏకాడికి అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఏంటి, రాష్ట్రం ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలకి ఏమేమి కావాలి, ఆ ఏమేమి కావాలి అంటే ఏమేమి సదుపాయాలు మనం ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఎలా తీరతాయి, వీటి గురించే కదా ఆయన ఆలోచించేది. ఇప్పుడు నిన్న వెళ్ళారు జనవరుల శాఖ మంత్రి గారితో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు నిర్మించాల్సినవి జలాశయాలు ఉన్నాయి, వాటికి బోలార్థక జలాశయాలు ఉన్నాయి, వాటికి పూర్తి చేయడానికి ఎంత నిధులు కావాలి, కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలి, ఎలాంటి అనుమతులు కావాలి, ఇవే కదా ఇప్పుడు ఆయన ముందున్నాయన్నీ కూడా. అలాగే ఆర్థిక మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ప్రతి వారం మంగళవారం మన యొక్క బాండ్స్ని వేలం వేసుకునే విధానానికి 4 వారాల నుంచి పెట్టలేదు కదా ఆంధ్ర రాష్ట్రం. మరి ఇది ప్రజలకు అర్థమవుతుందా? 4 వారాల నుంచి ఇంటెండ్ పెట్టలేదు కదా, మేము ఇట్లా మా బాండ్స్ అమ్ముకుంటాము, మా గ్యారంటీలు అని చెప్పని రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టలేదు కదా. అంటే మరి ఎలా తీసుకొస్తున్నాడు అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి? అప్పులు కుప్పలుగా పెరిగిపోయినాయి కదా. అయినా సరే ఈ రాష్ట్రం అప్పులు తీసుకోకుండా, లేకపోతే ఆస్తులను తాగట్టు పెట్టుకోకుండా ఈ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తూ ఉన్నారు? 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే వృద్ధులకు కావచ్చు, లేకపోతే వితంతువులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సాధికారిక పెన్షన్ని ఏ విధంగా అందజేయగలుగుతున్నాడు? ఇది ఎవరికన్నా అర్థమవుతుందా? ఇప్పటి వరకు అధికారుల సహకారం లేకపోయినా, ఆర్థిక సహకారం లేకపోయినా ఎలా తీసుకెళ్లగలుగుతున్నాడు? అదే కదా చంద్రబాబు నాయుడు గారు అంటే. అంటే మనం ఇక ఎన్నిసార్లు మాట్లాడుకుంటే ఆయన పొగిడినట్టుంటే తప్ప నిజంగా ఆయన చేసే పనికి, ఆయన చేసే ఆలోచన విధానానికి, రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నిజంగా ఎవరైనా సరే, మీరైనా నేనైనా 53 రోజులు మనల్ని నిర్బంధంలో పెట్టేసి మానసికంగా అంత హింస చేసిన తర్వాత, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తాం ఒకసారి మనం ఆలోచించుకుందాం? ఒక్క క్షణం కక్ష తీర్చుకోవడానికి మనం ఒక్క క్షణం ఆలోచించి కక్ష తీర్చుకుందామనంటే ఎంత విధ్వంసం జరిగింది. మరి 75 సంవత్సరాల వయసులో తన జరిగిన అవమానాన్ని పట్టించుకోకుండా ఇంకా రాష్ట్రం చెప్పి తప్పించి రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడంటే ఆయన గురించి మనం ఏమని మాట్లాడుకోవాలి చెప్పండి? ఈరోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన క్షణం తీరిక లేకుండా ఇక్కడ సమావేశాలు, అన్నా క్యాంటీన్లు, అలాగే టాటా చైర్మన్ గారితో సమావేశం, ఇవన్నీ చూసుకున్నారు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు, జనవరుల శాఖ మంత్రి గారితో కూర్చున్నారు, ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు, మళ్ళీ అవన్నీ పనులు చూసుకుంటా ఉన్నారు. అసలు ఎట్లా మానవ మాతృడికి ఎలా సాధ్యమవుతుంది ఇది? ఒకసారి ఆశ్చర్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే, ఇంత పరిభారం పెట్టుకుంటున్నాడు, దానివల్ల ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే రాష్ట్రానికి ఎంత ఇబ్బంది అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఒక మనిషికి కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ఆ వయసులో ఆయన పరిమితులన్నీ అధిగమించేసి ఇంకా అంత పరితపిస్తూ రాష్ట్రం కోసం అలా కష్టపడుతూ ఉంటే ఉదయం ఒకసాట, సాయంత్రం ఒకసాట, మధ్యాహ్నం ఒకసాట మరి ఆయన సభలు సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రం ఎలా ముందుకెళ్లాలని చెప్పని, ఏ పరిశ్రమలు రావాలని క్షణం తీరిక లేకుండా ఆలోచించుకుంటున్న వ్యక్తి ఈరోజు ఢిల్లీలో కూడా అమిత్ షా గారిని కలవచ్చు, లేకపోతే ప్రధానమంత్రి గారిని కలవచ్చు, లేకపోతే ఆర్థిక మంత్రి గారిని కలవచ్చు, జనవరుల శాఖ మంత్రి గారిని కలవచ్చు, ఎవరిని కలిసినా
ఆయన ఉన్నటువంటి ముందు నుంచి ఆయన నోటి వంటి వచ్చే మొట్టమొదటి మాట, నా రాష్ట్రానికి మీరేం చేస్తున్నారు, నా రాష్ట్రం వెళ్ళాలంటే నా దగ్గర ఇన్ని ప్రణాళికలు ఉన్నాయి, దీన్ని మీరు ఏ విధంగా మాకు సహాయం అందజేయగలరు, కేంద్రం నుంచి ఏం సహాయం వస్తుంది, లేకపోతే మీ దగ్గర నుంచి మాకు ఏం హామీ వస్తుంది, సత్వరం ఏమి విడుదల చేస్తున్నారు, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే మాకు ఇవి కావాలి, ఈ వెలుసుబాట్లు మీరు మాకు కల్పించాలి, ఈ రాయితీలు ఇవ్వాలి, ఇయ్య కదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంది. వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తున్న కారణం కూడా ఏంటి, వ్యక్తిగతంగా అడగట్లేదు, కేంద్ర మంత్రి పదవులు అడగట్లేదు, రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నాడు, కాబట్టే కదా ఆయన విలువ అక్కడ పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఈరోజు భారతదేశంలో ఆయన సమకాలిక రాజకీయ నాయకుల్లో ఆయన అంటే అంత గౌరవం ఉండాలన్న, ఆయన గౌరవం ఉందన్నా, ఈరోజు అంత గౌరవిస్తున్నారన్న కారణం ఏంటంటే ఆయన పనితీరే, అదే ప్రామాణికం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ అప్పులు కుప్పలో ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఇంటింటి పెట్టుకొని అప్పులు తెచ్చుకొని వేలనందులో అప్పులు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాల్లో ఈరోజు 4 వారాలు ఇంటింటి పెట్టుకోకుండా ఎలా ఎలా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు, ఎలా సాధ్యమవుతుంది అది? ఏ రోజు జీతాలు పడతాయో తెలియని ఉద్యోగస్తులకి, ఎప్పుడు పింఛన్లు అందుతాయో తెలియనటువంటి వృద్ధులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు సామాజిక భద్రత కింద ఆ పింఛన్ల సమయానికి 1వ తారీఖు లేదంటే 2వ తారీఖు మధ్యాహ్నానికల్లా ఎలా పూర్తి అవుతున్నాయి, ఎలా సర్దుబాటు చేయగలుగుతున్నాడు? మళ్ళీ నిన్న 1000 కోట్ల రూపాయలు కేరళకి ఇచ్చాడు, ఏమనుకోవాలి ఈ మానవుణ్ణి? అదే ఒకసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తుంది. అలాంటి వ్యక్తి తెలుగు రాష్ట్రంలో పుట్టడంతో, ఆయన పుట్టిన ఆయన నడిచిన రోజుల్లోనే నేను కూడా ఇక్కడ ఉంటాం అనేది నిజంగా ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నాను అన్నమాట. అంటే ముఖ్యంగా ఉన్న ఫలంగా అమిత్ షా గారిని కలవడం కావచ్చు, అంటే కొత్తగా ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో. అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు టాటా చైర్మన్ గారిని కలిశారు అని చెప్పేసి, వాళ్ళతో కలిసి ఒక ఐపాక్ సంస్థ లాంటిది తీసుకొచ్చారు. అంటే ఏపీకి రావాల్సిన ఏవైతే సంస్థలు ఉంటాయో, ఎట్లా మనం దీన్ని టాస్క్ ఫోర్స్ ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఇలా ఈ నేపథ్యంలో ఇంకొక సంస్థను ఏమైనా తీసుకొచ్చే చర్చ కూడా వీరిద్దరి మధ్య జరుగుతుంది అనుకోవచ్చు అమిత్ షా గారు. అంటే ఇది మామూలు విషయం కాదు కాబట్టి, ఇప్పుడు దాకా కేంద్రానికి కూడా ఈ ఆలోచన రాలేదు కాబట్టి ఈయన తీసుకొచ్చిన దానికి కూడా సౌకర్యంగా వివరిస్తూ దానివల్ల రాష్ట్రాలకు జరిగే ఉపయోగం, నిజంగా అది గనక ఆచరణ గనక నోచుకుంటే దానివల్ల దేశానికి జరిగే ఉపయోగం కూడా వాళ్ళ సౌకర్యంగా వివరించేసి వాళ్ళ అనుమతితో కూడా, కేంద్రం కూడా అనుమతి కావాలి కదా, కాబట్టి కేంద్రం అనుమతితో కేంద్రం ప్రోత్సాహం కూడా కావాలి, అవి రెండు కూడా వాళ్ళకి చెప్పేసి ఇదిగో ఇట్లా పెడుతున్నాం, దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి. దీంతోపాటు ఫైబర్ నెట్ని కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకుంది. కేంద్రం వాళ్ళు ఒక రేటు నిర్ణయించారు, ఇంత ఖరీదైతేనే అందుతుందని చెప్పి, అదేంటి నేను అందజేయగలను చెప్పి 350 రూపాయలకే ఆయన ఫైబర్ నెట్ని ప్రజలకు అందజేసే విధంగా ప్రణాళిక రచిస్తే కేంద్రం ఆశ్చర్యపోయింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్న మీరు అమలు చేసే విధానాన్ని మీరు మిగిలిన రాష్ట్రాలన్నీ ఎందుకు ఆలోచించి అమలు చేయమని చెప్పని అన్ని అందరికీ కేంద్ర సిఎస్ గారు పంపించడం కూడా జరిగింది కదా. అంటే ఇక్కడ చేసే అన్ని కేంద్రం కూడా నిశ్చితంగా గమనిస్తుందని అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు ఈయన చేసే పనులన్నీ కూడా కేంద్ర పెద్దలతో చెప్పి దాని యొక్క ఉపయోగాలు ఏంటి, మిగిలిన వాళ్ళు చేస్తే రాష్ట్రాల మీద కేంద్రం మీద ఎంత ఆర్థిక భారం తగ్గుతుంది చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఈయన ఏ చేస్తానన్నా కూడా నాకు తెలిసినంత వరకు కేంద్రం ముందుగా అనుమతిస్తుంది అనేది నేను భావిస్తున్నాను, ప్రోత్సహిస్తుంది. అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాల్సింది. కాబట్టి అలాంటి ప్రణాళికతోటే ఆయన ముందుకెళ్ళేసి 2047 అనేది అక్షరక్రమంలోనే కాకుండా ఆదాయంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఆయన ప్రణాళిక రచిస్తాడని, భవిష్యత్తులో వచ్చే వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తారనేది నేను భావిస్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.